గారు తన అనుచరులతోటి పొద్దటి నుండి కూడా ఖమ్మం మార్కెట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు కొంతమంది రైతులను ఎగేసి మార్కెట్పై దాడి చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్షం తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజానికి ఇవాళ మిర్చి అనేటువంటిది అంతర్జాతీయ మార్కెట్లో నిర్ణయించాల్సినటువంటి ధర. అంతర్జాతీయ మార్కెట్లో అనేక ఒడుకుదొడుకులు, ఒకసారి అప్పు ఒకసారి డౌను, ఈ విధంగా రేట్లు ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. దానికి ఎంఎస్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించదు. ఎంఎస్పి పరిధిలోకి మిర్చి రాదు అనేటువంటి విషయం కనీస పరిజ్ఞానం లేనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇవాళ దాడి చేయడాన్ని రైతులు కూడా అసహించుకుంటున్నారు. ఈ ప్రభుత్వం పైన ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో నిన్ననే జరిగినటువంటి 15 లక్షల మంది లక్ష్యంగా జరిగినటువంటి బహిరంగ సభకు లక్షలాదిగా రైతులు తరలివచ్చి విజయవంతం చేస్తే దాన్ని తట్టుకోలేనటువంటి తెలుగుదేశం పార్టీ ఆ సభను చూసి అసూయపడి, ఆ సభలోకి వచ్చినటువంటి రైతులను చూసి ఈర్షపడి, ఆ రైతులు నిన్న మాట్లాడింది, ఇవాళ మీడియాలో వచ్చినటువంటిది, మీరే రాసినటువంటి విషయాలు పత్రికల్లో వచ్చినటువంటి దాన్ని చూసి అసూయతో ఇవాళ ప్రొద్దునుంచి కుట్ర ప్రారంభించి ఖమ్మం మార్కెట్ యార్డ్ పైన దాడి చేయడం జరిగింది.